తెలుసా అని నేను కొంటున్నా కూడా కాదు, ఐ హావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ అవుట్ సైడ్, నా వాల్యూ నాకు ఉంటుంది, నేను ఆ వాల్యూ ఎక్కడ పోగొట్టేసుకుంటున్నాను అని భయంతోనే చెప్తున్నాను కదా. నాకు అదే ఎమోషన్, నా ఎమోషన్ అదే ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఈ అమ్మాయి ఎంత మంది అమ్మాయిలు తిట్టినా కూతురులా వెనకాల పడతారు, ఒక్కసారి మొఖం చూపి చెప్తారు బాగాడని, నేనెందుకు ఇంతలా హై అయిపోతున్నాను, ఎందుకు అందరిలాగా ప్లే. సార్ విన్నారా, అమ్మాయిలు పిచ్చెక్కిపోతారంటే ఒక్కసారి మొహం చూపించమని. ఎస్, ఇందాక ఒక అమ్మాయి వాయిస్ కూడా వినబడింది సార్. ఒక అమ్మాయి నాకు స్టేట్మెంట్ ఇచ్చింది సార్, ఇది ఒకసారి వినండి. ఈ కాన్వర్సేషన్ ఏంటంటే, ఏ అమ్మాయి అయితే నాకు పబ్జి గేమ్ లో ట్రాప్ అయి దొరికిపోయింది అన్నారు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడిస్తే ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ వినండి సార్ ఒకసారి. తేజతో ఆ అమ్మాయి మాట్లాడిన స్టేట్మెంట్ మాట్లాడండి. రైట్. హలో హలో, మిస్టర్ తేజ త్రిపురానా? హలో, ఏ రోజైనా నీతో పడుకున్నానా? ఒరే చెప్పు. ఎవరన్నా? నేను ఏ రోజైనా నీతో పడుకున్నానా అన్నారు? నేను అడుగున్న దానికి మాత్రమే సమాధానం చెప్పు. జస్ట్ ఓకే. లేదు 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 లేదు. నీతో పబ్బులు తిరిగానా? లేదు. ఎవరన్నారు? నీకు ఎవరన్నారో అన్నది నీకు అనవసరం. నేను నీతో పబ్బులు తిరిగానా? లేదు. రూములకు వచ్చానా? లేదు. నిన్ను కలిసిన రోజు బర్త్డే రోజు నేను నీతో నైట్ అంతా ఉన్నానా? లేదు. నిజం చెప్పు తేజ, పక్కన మా మదర్ ఉన్నారు. క్లియర్? నేను చెప్తుంది నిజమే కదా, నాకు అబద్ధం ఆడాల్సిన పనే ఉంది. ఓకే, నాకేం పని ఉంది? ఎవరు చెప్పారు ఈ స్టోరీ? నాకు ఇప్పుడు యు ఆర్ నాట్ ద ఫస్ట్ పర్సన్, నాకు నలుగురు చెప్తున్నారు. ఏంటి, ఏం జరిగింది, ఎవరు చెప్పారు? నాకు అనవసరం. నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు తాగి వాగావు? నేను చెప్పాను కదా, నేను భార్గవ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడాను. ఏంటి, ఓకే ప్రొటెక్ట్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నువ్వు నా లైఫ్ కాపాడేవు, ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఏంటి దానికోసం నేను నాతో పడుకున్నావు అని ఎవరికైనా చెప్తావా? అసలు సిగ్గు ఉన్నారా నీకు? నేను చెప్పానా? నువ్వు యాక్చువల్లీ ప్రూఫ్లు ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడం నాకు అనవసరం. నాకు ఓన్లీ నా పేరెంట్స్ దగ్గర నేను జెన్యున్ అని ప్రూవ్ చేసుకోవడం మాత్రం నాకు అవసరం. నువ్వు నీకు పిల్లల్ని, ఐ మీన్ లైక్ తన్ని ఎలా ఉన్నావు ఇది అది నేను రెస్పెక్ట్ ఇచ్చా. ప్రతిరోజు నీకు పెళ్ళైన తర్వాత నీ బ్రో అని తప్ప ఏమైనా పిలిచానరా నేను? నువ్వే వీడియో కాల్ ఒక రోజు చేసి ఇదిగో మా పాపను చూపిస్తాను అంటేనే కదా నేను ఆ రోజు అర్జెంట్ గా చేయి, అర్జెంట్ గా చేయంటే చేశాను. ఓన్లీ ఆ రోజు ఇగో మా పాపను ఈ రోజు చూపిస్తాను, ఇగో ఇప్పుడే చేయంటే నేను బిజీగా ఉన్నాను అంటే ఈ టైంలో కూడా బిజీ ఏంటమ్మా ఒకసారి చెయ్యి అని అంటేనే కదా నేను చేశాను. ఇది కాకుండా నీకు నీ అనుకుంటే నేను పడ్డానా? లేదు. నీ వెనకాల నేను పడ్డానా? లేదు. అసలు అయినా తాగుడు అనేది నీకు జబ్బు ఉండని ఏదైనా ఉండని, వేరెవరి దగ్గర తాగేసి నా గురించి చెద్దగా వాగితే రేపన్ రోజు ఓకే, ఇప్పుడు రికార్డులు ఇవన్నీ నాకు అనవసరమైన విషయం. రేపన్ రోజు నా లైఫ్ ఏంటి? ఇవన్నీ ఒకవేళ వింటే మీ వైఫ్ పరిస్థితి ఏంటి? సరే, లెట్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నాకు నువ్వు నీ వైఫ్ నా పేరు నాకు చచ్చిపోతాను అంటుంది. ఐఎమ్ గెటింగ్ థ్రెటనింగ్ కాల్. ఓకే, మీ వైఫ్ చనిపోతాను అంటుంది, ఇప్పుడు నేనేం చేయాలి? దానికి నేనెందుకు కారణం అవుతాను? ఆ పాపను చూస్తే నాకే జాలేస్తుంది. ఓకే, ఇదంతా ఎవరు, ఈ స్క్రిప్ట్ ఏంటి, అసలు స్క్రిప్ట్ పెట్టింది ఎవరు? బయట ఒకటి చెప్పు, నేను పడుకున్నానా? లేదు. ఈ విషయం గౌతమ్ దగ్గర ఎందుకు ఎక్స్పోజ్ చేయచ్చు? నేను గౌతమ్ దగ్గర ఎక్స్పోజ్ చేయలేదు, నేను ఒక్క స్పీడ్ దగ్గరే మాట్లాడాను. ఎందుకు మాట్లాడు? అంత అవసరం నీకేం పట్టింది? స్పీడ్ నీ గురించి నా గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను స్పీడ్ దగ్గర అన్నాను. నాకు చెప్పకూడదు, నాకు తెలుసు తన గురించి, తన నా ఫ్రెండ్ నువ్వు, తన గురించి నాకు చెప్పక అని చెప్పి డిపెండ్ చేస్తావు అంటే ఒక విధంగా డిపెండ్ చేస్తావు అనుకున్నాను. వాడిని టార్చర్ పెడతావు, నీ దగ్గర ఒక్క రోజు ఓపెన్ అయినందుకు నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడతావని నేను అనుకోలేదని. నువ్వు అసలు అన్ని ఆన్సర్లకి ఆన్సర్లు నో అయినప్పుడు మోసం చేసినట్టు ఎలా అవుతుంది? సార్ విన్నారు కదా, అమ్మాయిలు తన దగ్గర పడుకున్నారు అని 10 మందికి నీచంగా చెప్పుకునే అంత మహాన్ భావుడు ఆ మిస్టర్ తేజ త్రిపురాణ. సరే ఇప్పుడు ఏంటి, ఏం అలవాట్లే అసలు తేజాకి? పబ్జి ఆడతాడు, ఉమనైజర్ అన్నారు, మందు తాగుతాడా, ఏమన్నా డ్రగ్స్ అలవాటు? మందు తాగుతాడు అండ్ డ్రగ్స్ కూడా తీసుకుంటాడు సార్. అది చెప్తాను సార్, జిమ్ కి వెళ్లే వాళ్ళు స్టమక్ అదేదో ఇంజెక్షన్ వేసేవాడు సార్. ఓకే, ఆట్రిపిన్ అనే ఒక
మెడిసిన్ ఒక బాక్స్ ఉంటుంది సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారు రైట్ స్టమక్ కి వేసుకునే ఇంజెక్షన్ అంట yes ఆ డ్రగ్ నేను ఒకసారి హాస్పిటల్లో ఒక మా డాక్టర్ కి చూపించాను సార్ ఇలా మా హస్బెండ్ తీసుకుంటున్నారు సేఫా కాదా అనేసి ఇలాంటివి తీసుకుంటే పోలీసులు వెంటనే లాన్ వేసేస్తారని మా డాక్టర్ చెప్పారు సార్ అంటే అంత పవర్ఫుల్ డ్రగ్ తీసుకుంటున్నాడా అనేసి నేను ఆ రోజు కూడా క్వశ్చన్ చేస్తే ఆ రోజు కూడా తను చెప్పిన మాటలు ఎలాంటివంటే ఇట్స్ ఓకే నేనేం చెయ్యట్లేదు ఇప్పుడు ఆపేస్తానులే ఇంకా అని ఆ రోజు నాతో అన్నాడు బట్ స్టిల్ హీ కంటిన్యూడ్ ఇప్పుడు ఇందాక ఒక ఫోన్ సంభాషణ వినిపించారు కదా ఇంతకీ ఆ అమ్మాయి పేరు మీరు రివీల్ చేయగలరా ఇంతకీ ఇందాక ఫోన్